చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చారు, కానీ పిల్లలతో పిల్లల్లాగే మాట్లాడాలని అనుకుంటున్నాను. సో మీకు పెద్ద పెద్ద పదాలు నేను చెప్పను ఈరోజు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఎంపవర్మెంట్, ఇవన్నీ మీకు ఇప్పుడే అర్థం అవ్వాల్సిన పనే లేదు. మీరు ఇప్పుడు ఈరోజు ఒక్కటే ఒక్కటి మీకోసం మీరు చేసుకోండి. ఈరోజు ఇంటికి వెళ్ళగానే మీరు ఫస్ట్ పిల్లలందరూ, అందులో అబ్బాయిలు ఉండొచ్చు అమ్మాయిలు ఉండొచ్చు, మీ లైఫ్లో మీ ఆంబిషన్ ఏంటో రాసుకోండి. ఉన్నాయా ఇక్కడ అందరికీ? మీ చేతులు ఎత్తండి, నిద్ర లేయండి. గుడ్ మార్నింగ్. సో అంబిషన్స్ ఉన్నాయా లైఫ్లో? సో మీ చేతులు ఎత్తండి, ఎంతమంది అంబిషన్స్ ఉన్నాయా? వెరీ హ్యాపీ. మీలో చాలా మంది డాక్టర్స్ అనుకోవచ్చు, ఎస్, డాన్సర్స్ అవ్వచ్చు. ఈ అంబిషన్ ని ప్రతిరోజు నిరంతరంగా, నేను మీకు చెప్పే ఒకటే అడ్వైజ్, అన్ని విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. మీరు మీ అంబిషన్ గోల్ ని ప్రతిరోజు లేగానే మార్నింగ్ దిస్ ఇస్ ఇట్, నేను ఇది చెయ్యాలి అని అనుకోవాలి. అనుకుంటారా? మీరు అది అనుకున్న రోజు ఆటోమేటిక్గా మీ ఎడ్యుకేషన్, మీ డిసిప్లిన్, మీ సెల్ఫ్ కేర్, మీ హెల్త్, మీరు అన్ని ఆ ఒక్క అంబిషన్ని కరెక్ట్గా రాసుకుంటే ఆటోమేటిక్గా ముందుకెళ్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరో క్రికెటర్ అవ్వాలనుకున్నారనుకో, 9 లేచి 3 పూరీలు తింటే అవుతారా? నవ్వుతున్నారు, అవుతారా? సో ఫస్ట్ అంబిషన్ అండ్ గోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, బీ అంబిషియస్, హ్యావ్ అ గోల్ ఇన్ లైఫ్. మీ గోల్ని మీరు పాటించేలాగా ప్రతిరోజు నిరంతరం పనిచేయండి. సో ఆటోమేటికలీ యుల్ బీ దేర్. ఆల్రెడీ నంద్యాల ఇప్పుడు చూసుకుంటే ఎంతో మంది, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, డాక్టర్స్ చెప్పినట్టు, వీ హ్యావ్ బ్యూటిఫుల్ డాక్టర్స్, ఇంజనీయర్స్. ఇస్రోలో కూడా మన నంద్యాల నుంచి ఒక మహిళ ఉంది ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అని అప్పుడు మధ్యలో న్యూస్ వచ్చింది. తర్వాత యునైటెడ్ నేషన్స్లో కూడా మొన్న ఒక అమ్మాయి వెళ్ళి నంద్యాల్ని రిప్రజెంట్ చేసింది. సో మీలో కూడా ఎన్నో టాలెంట్స్ ఉంటాయి, మీ టాలెంట్స్ని బయటకు తీసుకురండి, దాని టువర్డ్స్ దాట్ మీరు వర్క్ చేయండి. టుడే ప్రామిస్ యువర్ సెల్ఫ్ దాట్ యూ విల్ డూ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్. ప్రామిస్. విల్ యూ బ్రేక్ యువర్ ప్రామిస్? వై ఆర్ యూ ఆల్ స్లీపింగ్? వేక్ అప్. ఎస్, ప్రామిస్. Yes. Wishing you all a happy girl child, and soon on March 8th, once you reach the ability to understand maturity unna roju, Women's Day gurinchi maatladtamu, aa roju meeku empowerment and everything will tell you. Till then, focus on your goal. Okay, good day. Thank you, ma'am. About to break the glass ceiling, and they have to come out of the four walls, and this is what is empowerment means. ఎంపవర్మెంట్ అనేది ఈ మూడు ఖచ్చితంగా జరగగలిగితే ఉమెన్ విల్ బి కంప్లీట్లీ ఎంపవర్డ్ అండ్ దేర్ బై అవర్ నేషన్ ప్రైడ్ విల్ బి విత్ ఫార్వర్డ్. సో ఈ అవేర్నెస్ రన్ కి వచ్చినటువంటి అందరికీ ప్లీజ్ టేక్ హోమ్ దిస్ మెసేజ్ అండ్ ఇన్కల్కేట్ ఆల్ దిస్ ఇన్ యువర్ డైలీ లైఫ్. ఒక గర్ల్ చైల్డ్ రేరింగ్ అనేది ఎలా ఉండాలి అనేది ఖచ్చితంగా అందరూ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తో నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. అబౌట్ బ్రేక్ ద గ్లాస్ సీలింగ్, అండ్ దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద ఫోర్ వాల్స్, అండ్ దిస్ ఇస్ వాట్ ఈస్ ఎంపవర్మెంట్ మీన్స్. ఎంపవర్మెంట్ అనేది ఈ మూడు ఖచ్చితంగా జరగగలిగితే ఉమెన్ విల్ బి కంప్లీట్లీ ఎంపవర్డ్ అండ్ దేర్ బై అవర్ నేషన్ ప్రైడ్ విల్ బి విత్ ఫార్వర్డ్. సో ఈ అవేర్నెస్ రన్ కి వచ్చినటువంటి అందరికీ ప్లీజ్ టేక్ హోమ్ దిస్ మెసేజ్ అండ్ ఇన్కల్కేట్ ఆల్ దిస్ ఇన్ యువర్ డైలీ లైఫ్. ఒక గర్ల్ చైల్డ్ రేరింగ్ అనేది ఎలా ఉండాలి అనేది ఖచ్చితంగా అందరూ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తో నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ.